అదేంటో కొన్ని నెలలైపోయాయి, బహుశా 3 మంత్స్ దాటిందనుకుంటా. ఇలా థియేటర్స్లో నేను నవ్వుకొని, ముందు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ రాలేదు, సరే ఈ వీక్ చాలానే ఉన్నాయి, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం, లైన్గా ఒక్కొక్కడే చూద్దామని అనుకున్నా. బట్ ఎర్లీ షోస్ వల్ల ఇది ముందే చూశా, అండ్ నాకైతే బాగుంది మూవీ. ఇది ఎలా ఉంటుందంటే ఫన్ ఫన్ ఫన్, వీటితోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేసే మూవీని. కథపరంగా చెప్పడానికి ఏముండదు, అవే కాలేజ్ ముచ్చట్లు, వెరీ థిన్ అండ్ సింపుల్గా ఉంటుంది. బట్ రియల్లీ మంచి ఫన్ జనరేట్ చేసింది త్రూఅవుట్. ఫన్నీ డైలాగ్స్ అండ్ పోర్షన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి. సిల్లీ, ఫన్, గూఫీ, సెన్స్లెస్ క్యారెక్టర్స్ ఉంటాయి 2-3, అలాంటి కామెడీతోనే ఉంటుంది మూవీ కూడా. ఇంకా లిటరల్లీ కొన్ని పోర్షన్స్ ఉంటాయి నార్మల్గా కంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్లోలో కూడా ఎక్కడా బోర్ కొట్టనీయకుండా వెళ్ళిపోద్ది మూవీ, ఎక్సెప్ట్ క్లైమాక్స్ సాంగ్. అయితే ఇందులో ఫేవరెట్ క్యారెక్టర్స్ అయితే లడ్డు అండ్ డీడీ, వీళ్ళే మ్యాక్సిమం స్క్రీన్ ఆక్యుపై చేస్తారు. వీళ్ళు స్క్రీన్ మీద ఉన్న ప్రతి సీన్ కామెడీగానే ఉంటుంది, వీళ్ళే హైలైట్ కూడా మూవీకి. ఇంకో 2 క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ది లవ్ ట్రాక్ పక్కన పెట్టేస్తే అక్కడక్కడ ఫన్ బాగానే ఉంటుంది ఈ రోల్కి కూడా. ఇంకా ఈ రోలే మెయిన్ లీడ్స్లో కొంత వీక్గా ఉన్న క్యారెక్టర్ అనిపించింది, పెద్దగా రన్ టైం ఏమి ఉండదు ఈ రోల్కి. సో పర్టికులర్లీ ఈ క్యారెక్టర్తో వచ్చే కొన్ని సీన్స్ పోతే సాంగ్స్ 1-3, 1 ప్లేస్మెంట్ బాగాలేదు. ఇంకా మిగతాదంతా అరౌండ్ 2 అవర్స్ మూవీలో 1.5 అవర్ ఫన్ బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ కళ్యాణ్కి మంచి ఫ్యూచర్ ఉంది, అతను ఏం చేస్తున్నారో అతనికి ఐడియా ఉందని సినిమా చూస్తున్న ప్రతి సీన్ దగ్గర అనిపించింది. ఎమోషనల్ సైడ్కి వెళ్ళి స్పాయిల్ చేస్తారా అని అనుకున్న టైంకి కాదు అని కావాల్సిన ఫన్ పార్ట్కి జాలీగా వచ్చేస్తారు. ఫన్ పార్ట్స్తో డైలాగ్ రైటర్గా అయితే కళ్యాణ్ ఫుల్ సక్సెస్ అయ్యారు ఈ మూవీతో. అప్కమింగ్ నవీన్ పోలిశెట్టి మూవీ ఒకటి రాబోతుంది ఈ డైరెక్టర్ది, ఐఆమ్ వెయిటింగ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సంగీత్, శోభన్, నితిన్, రామ్, ఎస్పెషల్లీ లడ్డు క్యారెక్టర్ చేసిన హాలీవుడ్, అదే విష్ణు, వీళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. ఎక్స్పీరియన్స్డ్ కాస్ట్ కూడా, బట్ మిగతా వాళ్ళలో కొంతమంది ఓకే కానీ మిగతా వాళ్ళ యాక్టింగ్ పెద్ద ఏం లేదు, ఏదో ఫ్లోలో మూవ్ అయిపోయారు ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్. ఒక సాంగ్ అండ్ బీజిఎం యావరేజ్ ఫీల్ ఇచ్చాయి, ఇంకో 2 సాంగ్స్ అయితే బాగాలేదు. అయితే మీమ్స్కి సింక్ అయ్యే కొన్ని సౌండ్స్ వాడారు, అవి సెట్ అయ్యాయి. సో ఫైనల్గా ఒక మంచి ఫన్ మూవీ, నేనైతే ఎంజాయ్ చేశా, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, చూసేయండి. సో ఇది మరి సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.